నెల్లూరు జిల్లా అనంత సాగరంలో విశ్వ హిందూ పరిషత్ మరియు స్థానిక బీజేపీ నేతల చే వినాయక చవితి విగ్రహాల అనుమతిపై ర్యాలీ నిర్వహించారు. ఏడాది వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలను వినాయక విగ్రహాల ఏర్పాటు పండుగ ఉత్సవాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తామని వినాయక చవితి పండుగ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని విశ్వ హిందూ పరిషత్ బీజేపీ పార్టీ ఉమ్మడి ఆధ్వర్యంలో అనంత సాగరం పంచాయతీ బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో అనంత సాగరం మండల అధ్యక్షుడు మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి మరియు బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతి నాయుడు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మరియు హిందూ తమ మధ్య హిందూ సమాజం మొత్తం అందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయం వినాయక చవితి ఉత్సవాలని రద్దు చేసి విగ్రహాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు పెట్టుకోకూడదని అని ఈరోజు జారీ చేశారు. ఆ విషయం మీద హిందూ మనోభావం అందరూ దెబ్బతిన్నాయి ఈరోజు. ఎందుకంటే కరోనా ఉన్నప్పటికి కూడా ఈరోజు కరోనా నిబంధనల పేరుతో ఈరోజు మతాల వాళ్ళు స్వేచ్ఛ చేసుకుంటున్నారు. ఈరోజు హిందువులు విషయం వచ్చేటప్పటికి ఎందుకు వినాయక విగ్రహాలు పెట్టుకోకూడదన్నారు? కానీ కరోనా విషయం ఉన్నప్పుడు కరోనా నిబంధనలు పెట్టండి, కరోనా నిబంధనల ప్రకారం జరుపుకోండి, ఒక 50 మందితోనో 40 మందితో చెప్పండి. ఆ మీ నిబంధనలకు అనుకూలంగా మేము చేసుకుంటాం. అది కాకుండా ఈరోజు ఏది కూడా ప్రతి విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు పాటిస్తుంది తప్ప హిందువులు ప్రతి మనోభావాలు దెబ్బతీస్తుంది. హిందూ దేవస్థానాల మీద దాడులు అయితేనేమి ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఈరోజు పట్టించుకోకుండా ఇవి అనారోగ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని అందరం కూడా నిరసిస్తూ ఖండిస్తున్నాము. మాకు వెంటనే వినాయక విగ్రహాలు జరుపుకునే పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మరియు హిందూ తమ మధ్య హిందూ సమాజం మొత్తం అందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయం వినాయక చవితి ఉత్సవాలని రద్దు చేసి విగ్రహాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు పెట్టుకోకూడదని అని ఈరోజు జారీ చేశారు. ఆ విషయం మీద హిందూ మనోభావం అందరూ దెబ్బతిన్నాయి ఈరోజు. ఎందుకంటే కరోనా ఉన్నప్పటికి కూడా ఈరోజు కరోనా నిబంధనల పేరుతో ఈరోజు మనకి ఈరోజు వినాయక విగ్రహాలు పెట్టకూడదు అంటున్నారు. అదే కరోనా నిబంధన అందరికీ వచ్చిస్తే కదా, అన్ని మతాలు సమానం అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్ని మతాల వాళ్ళు స్వేచ్ఛ చేసుకుంటున్నారు. ఈరోజు హిందువులు విషయం వచ్చేటప్పటికి ఎందుకు వినాయక విగ్రహాలు పెట్టుకోకూడదు అన్నారు? కానీ కరోనా విషయం ఉన్నప్పుడు కరోనా నిబంధనలు పెట్టండి, కరోనా నిబంధనల ప్రకారం జరుపుకోండి, ఒక 50 మందితోనో 40 మందితో చెప్పండి. ఆ మీ నిబంధనలకు అనుకూలంగా మేము చేసుకుంటాం. అది కాకుండా ఈరోజు ఏది కూడా ప్రతి విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు పాటిస్తుంది తప్ప హిందువులు ప్రతి మనోభావాలు దెబ్బతీస్తుంది. హిందూ దేవస్థానాల మీద దాడులు అయితేనేమి ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఈరోజు పట్టించుకోకుండా ఇవి అనారోగ్యంగా ప్రవర్తిస్తుంది.